హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం JBL సౌండ్ బార్స్ ఉన్నాయి కదా, వాటిని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ రిమోట్ యాప్తో మనం JBL సౌండ్ బార్ని మనం ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆ యాప్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఈ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకుంటే మనకి రిమోట్ కంట్రోల్ ఫర్ JBL సౌండ్ బార్ అని ఉంటుంది. అండ్ ఈ యాప్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో IR సెన్సార్ అనేది ఉండాలి. మీ ఫోన్లో IR సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్డేటింగ్ అని వస్తుంది. ఇది మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి కొంచెం టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. ఇది అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రిమోట్ డిస్ప్లే అయితే అప్పుడు మనం ఈ విధంగా పక్కన యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ రిమోట్స్ ఉంటే చూపిస్తుంది. ఒకవేళ ఈ రిమోట్ అనేది మీకు వర్క్ కాకపోతే ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి మీకు ఇక్కడ మీ రిమోట్ ఒక ఫోటోని మీ మోడల్ అని వాళ్ళకి పెడితే నెక్స్ట్ అప్డేట్లో మీకు మీ రిమోట్ని కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ మీరు ఈ రిమోట్ని మీద క్లిక్ చేస్తే ఈ రిమోట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 36% అయింది. అండ్ 40%, 45, 94, 98, మనకి 100% అవ్వగానే ఈ విధంగా ఫుల్ వ్యూలో చూపిస్తుంది. అండ్ మనకి ఫుల్ వ్యూలో చూపించిన తర్వాత మనకి ఇక్కడ మనం కీస్ మీద ప్రెస్ చేస్తే మనకి పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మా సౌండ్ బార్ అనేది ఆఫ్ అవ్వాలి. ఒకవేళ బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలంటే బ్లూటూత్ సింబల్ మీద అండ్ ఆక్స్ కేబుల్ కానీ వీటి మీద ఈ విధంగా వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్, మ్యూట్ ఈ విధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ బాస్ను కూడా మనం కంట్రోల్ అనేది ప్లస్ మైనస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ మీ రిమోట్లో ఎలా ఉన్నాయి ఆప్షన్స్, అన్ని ఆప్షన్స్ అదేవిధంగా పనిచేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇది అయిన తర్వాత మనకి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు చేయండి. అండ్ యాప్ అనేది వర్క్ అయితే లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి తెలుస్తుంది యాప్ అనేది వర్క్ అవుతుందని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మనం మీ డౌట్స్ని కూడా క్లియర్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.